పక్కా ప్లాన్ ప్రకారమే చాందినీ జైన్ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు వ్యూహం ప్రకారమే అక్కడకు తీసుకెళ్లి చంపేసినట్లు తెలిపారు. చాందినీ జైన్ హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు చాందిని కలిసి ఆటోలో అమీన్పూర్ వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరితో చాందిని సన్నిహితంగా ఉంటుందనే విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. గొడవ శృతిమించడంతో చాందిని సాయి కిరణ్ చంపపై బలంగా కొట్టింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన నిందితుడు ఆమె దవడ భాగంలో పట్టుకుని మెడపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డెడ్ బాడీని గుట్టపై నుంచి కిందకు నెట్టేసి నిందితుడు పారిపోయాడు. కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని తనను హెరాస్ చేస్తోందని, అందుకే చంపేశానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. 2 నెలల ముందుగానే ఓసారి ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చాడు. హత్యకు ముందు మరోసారి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించి వచ్చాడు. చాందిని హత్య కేసు విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓటి. చాందిని జైన్ సంబంధించిన కేసులో మొత్తానికి సాయి కిరణ్ నిందితుడిగా తేల్చారు. కొద్దిసేపటి క్రితం వరకు మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసలు ఏం జరిగింది, ఎందుకు చాందిని జైన్ హత్యకు గురైంది, సాయి కిరణ్ పాత్ర ఎంతవరకు ఉంది, దర్యాప్తులో ఏం తేల్చారు అధికారులు, మనతో మాట్లాడడానికి సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సప్రధానంగా మీ దర్యాప్తులో ఏం తేలించారు, అసలు ఎందుకు అతను చంపాల్సి వచ్చింది, ప్రధాన కారణం ఏంటి? అంటే ఇప్పుడు మృతురాలు చాందిని జైన్, ఇప్పుడు నిందితుడు, వీళ్ళిద్దరూ స్కూల్లో క్లాస్మేట్స్. 10th క్లాస్ వరకు వాళ్ళిద్దరు ఒకటే క్లాస్. ఇంటర్మీడియట్లో సపరేట్ అయ్యారు, కానీ ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అంతా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. కలుస్తున్నారు కూడా వాళ్ళు. అయితే రాగా వాళ్ళ మధ్యన కొన్ని విభేదాలు వచ్చినాయి అన్నట్టు. అమ్మాయి అది పెళ్లి చేసుకోమని కొన్ని విషయాలలో వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చినాయి. విభేదాలు వచ్చేసరికి ఇతను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ నిందితుడు. ఆ విధంగా నిర్ణయం తీసుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ రోజు ఆమెతో మాట్లాడుందని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది అన్నట్టు. చేసి ఈ విధంగా చంపేశాడు. అంటే విభేదాలు ఎందుకు వచ్చాయి సార్? మరొక యువకుడు కూడా వచ్చాడు, సాహిల్ అనే వ్యక్తి. వచ్చినందుకే ఇద్దరి మధ్య ద్వేషం పెరగడం తగాదాకి కారణమా? అంటే మాకు చెప్పేది అయితేనేమో ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అరాజ్ చేస్తుందని మాకు చెప్తున్నాడు. కానీ దోస్త్ ఫ్రెండ్స్ మధ్యలో ఎన్నో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మధ్యన ఏ విషయాలు వచ్చినో అవి మాకు చెప్పడం లేదు. కానీ వాళ్ళ మధ్యన మాత్రం విభేదాలు వచ్చినాయని తెలుస్తుంది. అయితే మేము మా ఇంటరాగేషన్లో మాత్రం అతను అమ్మాయిని తనల్ని పెళ్లి చేసుకోమని సతాయిస్తుంది, ప్రేమతో అంటే ప్రేమ విషయంలో సతాయిస్తుంది అనేది మా దానివల్లనే చంపాలని డిసైడ్ చేసుకున్నానని అతను చెప్తున్నాడు. మా అంటే ఆ రోజు 9వ తేదీ సాహిల్తో కలిసి ఇతను పబ్బుకు వెళ్లాల్సి ఉందా సార్ చాందిని? అప్పుడు అతను వద్దన్నాడు కాబట్టి ఆమె తన వెంట తీసుకుని వెళ్ళిందా? అది పబ్బుది మాకు తెలియదు. కానీ ఆ రోజు ఇతను ముందుగా ప్రీప్లాన్డ్గా వచ్చి అతను ఆమెను తీసుకొని వెళ్ళడం జరిగింది. అది ప్రీప్లాన్డ్గానే వచ్చాడు. 5:28కి అక్కడికి వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్లో తెలుస్తుంది అన్నట్టు క్లియర్గా. తర్వాత అక్కడ నుండి ఎప్పుడు వచ్చారు సార్? బయటికి ఎప్పుడు వచ్చాడు, ఏంటి? బయటికి వచ్చేది ఇంకా మేము పరిశీలిస్తున్నాం సీసీ ఫుటేజ్. ఇంకా కరెక్ట్ ఏ టైంకి వచ్చేది అది చెప్పగలుగుతాం అన్నట్టు. ఇంకా కేవలం సాయి కిరణ్ ఒక్కడే ఉన్నాడు, ఆ ద్వేషం అనేది చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సార్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వచ్చిందని, ఫ్రెండ్స్ మధ్య వచ్చిన విభేదాలు. మొత్తానికి ఇద్దరు ప్రియుల మధ్య వచ్చిన కోపము, అంటే ఇటు సాహిల్ అనే యువకుడు ఈ వ్యవహారంలో ఎంటర్ కావడం, 1వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు ఎక్కడైతే ఫ్రెండ్షిప్ ఒకటి ఫెస్ట్ ఒకటి నిర్వహించారు సెంట్రల్ కోర్టులో, ఆ సెంట్రల్ కోర్టులో నిర్వహించిన ఫెస్ట్లో సాహిల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అతనితోటి వచ్చి పెరిగిన స్నేహము ఈర్షకు దారితీసింది. దాని ద్వారానే సాయి కిరణ్ చాందినికి బుద్ధి చెప్పాలనుకున్నాడు, కానీ హత్య చేయాలని అనుకోలేదు, కానీ బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత ఆమెతోటి మాట్లాడాడు, ఎందుకు సాహిల్ దగ్గరికి వెళ్తున్నావు, అతనితోటి ఎందుకు స్నేహంగా ఉంటున్నావు అని కూడా నిలదీశాడు. చివరకు సాహిల్ తోటి 9వ తేదీనాడు సంఘటన జరిగిన 9వ తేదీనాడు కూడా ఆ రోజు ఆమె చాందిని జైన్ సాహిల్ తోటి పార్టీకి వెళ్లాల్సి ఉంది, కానీ ఆ రోజు ఆ పార్టీకి వెళ్లకుండా అడ్డుకున్నాడు సాయి కిరణ్. తన వెంట ఆమెని నమ్మించి తన వెంట తీసుకుని వెళ్ళాడు. ఆమెను పథకం ప్రకారమే హత్య చేయాలని భావించుకున్నాడు 9వ తేదీనాడు. ఆ తర్వాత 5:30 అమీన్ చెరువు వరకు వెళ్లారు. అక్కడ వెళ్లిన తర్వాత ఆమెతోటి ఘర్షణకు దిగాడు, తోపులాట జరిగింది. ఆ తర్వాత ఆమెను కొట్టడం జరిగింది, దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్ని స్పాట్ నుండి తీసుకున్న తర్వాత వచ్చిన దారి కాకుండా సీసీ కెమెరాల కంటపడకుండా మరో దారిలో అతను వచ్చాడు. వచ్చే దారిలో కూడా ఒక
చిన్న నీటి కుంట ఉంటే దాంట్లో సెల్ ఫోన్ ని కూడా పారివేసి నేరుగా పారిపోయాడు. మొత్తానికి ఈ కేసులో సాయి కిరణ్ ని చాలా చాకచక్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా అదుపులోకి తీసుకోవడం అతన్ని విచారించడం అనేది జరిగింది. ఇందులో క్రికెట్ ఆడాను ఆ సమయంలో అంటే 9వ తేదీ నాడు సాయంత్రం 5:30 ప్రాంతంలో తాను క్రికెట్ ఆడానని ఆడిన ఒకే ఒక అబద్ధం సాయి కిరణ్ ని ఈ కేసులో నిందితుడిగా పట్టించింది. ప్రస్తుతం అతన్ని అరెస్టు చేసి కోర్టుకు కూడా తరలించారు అధికారులు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్.